పార్వతీ సింగ్ గారు ఆయన మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న అక్కకి అండ్ నా ఫ్రెండ్స్కి ఎప్పుడు రుణపడి ఉంటా ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చిన సాయి సార్కి దిల్ దిల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న అండ్ నెక్స్ట్ ఈ సినిమా ఈ సినిమాకి నన్ను రిఫర్ నన్ను నాకు రిఫర్ చే నేను చేస్తే బాగుంటుందనేసి శిరీష్ గారు చెప్పారని గోపి సార్ ఒకసారి చెప్పారు థ్యాంక్ యూ సార్ అండ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు దిల్ రాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ గోపి గారికి సార్ ఒకరోజు మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఆ రోజు నా కాలు ఇరిగిపోయింది ఫ్రాక్చర్ అయింది సో ఆ రోజు నైట్ లెవెన్ ఓ క్లాక్ ఆఫీస్కి వచ్చాను సార్ నేను ఈ మూవీ చేయలేనేమో సార్ టూ మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అనేసి అంటే నీ నీకోసం పక్కా టూ మంత్స్ వెయిట్ చేస్తామని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నెక్స్ట్ భాస్కర్ సార్ యువర్ వెరీ కూల్ ఎప్పుడు నేను ఏ డౌట్స్ అడిగినా నేను బుర తింటా ఉన్నా ఎప్పుడు నన్ను భరించారు ప్రసన్న గారు ఈ క్యారెక్టర్ని నేను ఎలా చేయాలి నాకు చాలా టిప్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈశ్వర్ గారు చందు గారు లుధీర్ గారు సతీష్ గారు ఎప్పుడు ఫోన్ ఫోన్ చేస్తూ ఉండేవాడిని ముందు రోజు నైట్ షూటింగ్ ముందు రోజు నైట్ వాళ్ళకు బుర తినేసేవాడిని అంటే సీన్స్ ఏమైనా మారాయా లేకపోతే డైలాగ్స్ ఏమైనా మారాయా అనేసి థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు ఎప్పుడు ఇరిటేషన్ ఫీల్ అవ్వకుండా నాకు కరెక్ట్గా సమాధానం చెప్పేవారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ డిఓపి గారి కోసం మాట్లాడాలి ఎప్పుడైతే చోటా గారు డిఓపి ఈ మూవీకి డిఓపి అన్నారో నేను చాలా భయపడ్డాను బికాస్ ఈజ్ ఎ లెజెండరీ డిఓపి సో ఫస్ట్ రోజు ఆయన ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు చాలా ఫ్రెండ్లీ అయిపోయారు సో థ్యాంక్ యూ సార్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు యువర్ యువర్ లైక్ మై బావా గారు థ్యాంక్ యూ నెక్స్ట్ భయమేస్తుంది ఒక టూ టూ సెకండ్స్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు మూవీ పెద్ద హిట్ అవ్వాలి ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి మా అందరికీ టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి మరిన్ని మంచి అవకాశాలు రావాలి అండ్ నా కో కో యాక్ట్రస్ హెబ్బా తేజు అన్న నోయల్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరున్నారు ఏమైంది అవార్డు ఏమైనా ఇచ్చారా నీకు చాలా ఇంక మ్యూజిక్ అందించిన చంద్ర గారికి యుడుడే గ్రేట్ జాబ్ బ్రో చాలా బాగా ఇచ్చారు చాలా బాగున్నాయి సాంగ్స్ ఫస్ట్ సాంగ్ నాకు నా ఫేవరెట్ అండ్ హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అండ్ ఎడిటర్ ప్రసాద్ గారు గురించి చెప్పాలి నేను ఫస్ట్ టేక్ అదే మోనోలాగ్ సాంగ్ మోనోలాగ్ డైలాగ్ నేను నాకు ఇష్టం లేని టేక్ ఓకే చేస్తే నేను ఆయనకి వెళ్ళి చెప్పాను సో ఆయన నాకు ఇష్టమైన టేక్ని ఓకే చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ టు హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ బ్రో తేజు మాట్లాడుతుంది ప్లీజ్